కరోనా వ్యాక్సినేషన్ లో హెల్త్ డిపార్ట్మెంట్ స్పీడ్ పెంచింది. ఇవాటి నుంచి రోజు 100,000 మందికి వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. 2 రోజులుగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళంతా సేఫ్ గా ఉండడంతో ఇవాటి నుంచి సెంటర్ల సంఖ్యను 1034 కు పెంచాలని నిర్ణయించామన్నారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఒక్కో సెంటర్లో రోజుకు 100 మందికి వ్యాక్సిన్ వేస్తామని చెప్తూ ఉన్నారు. ఈ లెక్కన రోజుకు 100,000 మందికి పైగా వ్యాక్సిన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందుకు అవసరమైన వ్యాక్సిన్ డోసులను కోటిలోని సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ నుంచి నిన్న సాయంత్రమే జిల్లాలకు పంపించారు. లబ్ధిదారుల వివరాలను కోవిన్ సాఫ్ట్వేర్ లో నమోదు చేశామని, శుక్రవారం నాటికి ప్రభుత్వ దవాఖానల్లోని స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు. వచ్చే వారంలో ప్రైవేట్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభిస్తామని చెప్పారు. 100 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉన్న 179 ప్రైవేట్ హాస్పిటల్లోనూ వ్యాక్సిన్ సెంటర్లు పెడుతున్నామని, అవి వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 3 రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. దేశవ్యాప్తంగా 3 రోజు వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా హాస్పిటల్స్లో, మెడికల్ కాలేజీల్లో కూడా వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో ఈరోజు సుమారు 100,000 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి అని టార్గెట్గా పెట్టుకుని హెల్త్ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తుంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గరున్న మెడికల్ కాలేజ్లో కూడా 2 సైట్స్లో ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కాలేజ్లో ఉన్న డాక్టర్స్, ప్రొఫెసర్స్, అలాగే ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉంటారో వీళ్ళంతా కూడా ఉస్మానియా హాస్పిటల్లో కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా హెల్త్ సెక్టర్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు. సో 2 సైట్స్గా పెట్టారు. 2 సైట్స్లో కూడా ఈ 2-3 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి దీని గురించి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మ్యామ్తో మాట్లాడదాం. ఎంతమందికి ఈరోజు వ్యాక్సిన్ ఇస్తున్నారు ఏంటి అనేది. సో ఈరోజు మొత్తం ఎంతమందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు ఈ 2 సైట్స్లో? ఈ 2 సైట్స్లో టోటల్ 183. యాక్చువల్లీ టార్గెట్ వాజ్ 200, కానీ వాళ్ళు 183కి ఇస్తున్నాం. అలాగే మొత్తం ఈ మెడికల్ కాలేజ్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుంది? మెడికల్ కాలేజ్లో లిస్ట్ ఈజ్ లైక్ 449. సో ఇవాళ 183, రేపు 200 చేస్తాము. థర్డ్ డే ఐ థింక్ విల్ ఫినిష్. అంటే ప్రతి చోట కూడా కొన్ని హాస్పిటల్స్కి, అంటే ఎవరికైనా కాంప్లికేషన్స్ వస్తే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు మైనర్గా ఉన్నా కూడా. సో మరి ఇక్కడ నుంచి ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు, వీళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయి? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎనెస్థెటిస్ట్ అండ్ ఫిజిషియన్ పోస్ట్ అయ్యారు. అది కాక అంబులెన్స్ రెడీగా ఉంది, దాంట్లో ఆక్సిజన్ ఉన్నది. అండ్ ఎనెస్థెటిస్ హ్యాస్ ద హోల్ కిట్, అడ్వర్స్ రియాక్షన్స్ కిట్ అనేది ఉంటుంది. దాంట్లో అడ్రినలిన్, ఎవిల్ అవి ఉంటాయి. ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి, సిలిండర్స్. ఇంకా ఇమీడియట్గా ఎనీ రియాక్షన్ వచ్చి రాగానే స్ట్రెచ్చర్స్ ఉన్నాయి 2. సో దాంట్లో పట్టుకెళ్ళి ఓజీహెచ్ మాకు క్లోజెస్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అక్కడ తీసుకెళ్తాం. అదే మొత్తం మీద అయితే ఈరోజు 100,000 టార్గెట్గా పెట్టుకున్నారు కదా, సో సాయంత్రానికి ఎంతమందికి వేశారు అనేది కూడా ఆ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్. సో మొత్తం మీద అయితే కొంతమంది భయపడి వ్యాక్సిన్ వేసుకుంటున్న వాళ్ళ కూడా రియాక్షన్స్ కనిపిస్తున్నట్లుగా నిన్న మనం కొంతమందిలో చూసాం. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు. మనం ఇక్కడ ఆల్రెడీ జూనియర్ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రొఫెసర్స్, కొంతమంది మనం అంతా చూస్తున్నాం కదా, వీళ్ళు ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకుని అబ్జర్వేషన్లో ఉన్నవాళ్ళు. సో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 30 మినిట్స్ ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉండాలి. సో అందుకని వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే అందరూ బాగానే ఉన్నారు అన్నట్లుగా మన విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ బీపీ కూడా చెక్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం ఫార్మాకాలజిస్ట్తో మాట్లాడదాం. అంటే బేసిక్గా బీపీ అనేది ముందు చెక్ చేస్తారు కదా, వ్యాక్సిన్ తర్వాత ఎందుకు చూస్తున్నారు, అంటే చిన్నగా ఏమైనా తేడా కనిపించిందా? యాక్చువల్లీ వీఆర్ చెకింగ్ టు ఎవ్రీ వన్. యాక్చువల్లీ ఏంటంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ అనాఫిలాక్టిక్ రియాక్షన్స్. సో ఆ అనాఫిలాక్టిక్ రియాక్షన్స్లో మనకు బీపీ డౌన్ అవ్వడం కానీ లేదంటే పల్స్ రేట్ ఎక్కువ అవ్వడం కానీ ఉంటుంది. సో జస్ట్ వీఆర్ చెకింగ్ టు ఎవ్రీవన్. అది వ్యాక్సిన్ ఇచ్చే ముందే కాదు, ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళలో ఉన్న టెంపరేచర్ కావచ్చు, అలాగే బీపీ, పల్స్ రేట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో అందులో భాగంగానే వీళ్ళందరికీ చెక్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సేఫ్గానే ఉన్నారు. అలాగే వేరే రాష్ట్రంలో, అంటే ఇద్దరు చనిపోయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ చనిపోయింది వ్యాక్సిన్ కోసం కాదు అనేది కూడా ప్రకటించడం జరిగింది. సో మొత్తం మీద అయితే మన రాష్ట్రంలో ఈరోజు ఇంచుమించు 100,000 పైగా, అంటే మొన్న 2 రోజులతో కలిపితే 100,000 పైగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ సంఖ్య అయితే ఉండబోతుందని తెలుస్తుంది. కెమెరా పర్సన్ అశోక్తో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్.